అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా కండువా మారుస్తున్నారు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీలో చేరారు. అసలే అధికారం కోల్పోయి అల్లకల్లోలంలో ఉన్న బీఆర్ఎస్ లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి కల్లోలం సృష్టించారు. కరెక్ట్ గా పార్లమెంట్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పంపారు. గంట వ్యవధిలోనే హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పూచుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఇంద్రకరణ్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో సైతం ఆయన సమావేశమయ్యారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. 2014లో నిర్మల్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్ లో చేరారు.